నమస్తే ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ధర్మం వైపు నిలబడి ఓటేసిన వారందరికీ రుణపడి ఉంటా. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తికి నివాళులు అర్పించిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. అన్నౌన్ ప్రాపర్టీ వాహనాలను యజమానులకు అందిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. రాజేందర్ గెలుపు సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ శ్రేణుల విజయోత్సవ వేడుకలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల దిగజారుతున్న జీవన ప్రమాణాలు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొడం రమణ. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజారిటీతో విజయఢంకా మోగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. సంబరాల సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదని, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేసినా హుజూరాబాద్ ఓటర్లు ధర్మం వైపు నిలబడ్డారని అన్నారు. తెలంగాణ ప్రజలందరూ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తున్నారని, ప్రతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ గెలుపు గుణపాఠం వంటిదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారానికి చెంపపెట్టు అని విమర్శించారు. కార్యక్రమంలో నేతలు ఏనుగుల కనకయ్య, నరసింహాచారి, మెరుపుల గంగాధర్, శ్రీనివాస్, విజయ్, బొజ్జరాజు, లక్ష్మణ్, అనిల్ తదితరులు ఉన్నారు. బోయినపల్లి మండల ద్రావణ గ్రామంలో స్పీడ్లు పంచి టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా హుజూరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ముందుగా చెప్పినట్టే ఆత్మాభిమానమే గెలిచింది, ధర్మమే గెలిచింది. రానున్న రోజుల్లో తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధంగా ఉంటుంది కేసీఆర్ గారికి. ఎందుకంటే అధిక డబ్బులు మద్యం పంచి ప్రజలను మభ్యపెట్టి ఏదో చేసి గెలుద్దాం అనుకున్నాడు, కానీ ఈరోజు న్యాయమే గెలిచింది, ధర్మమే గెలిచింది. కాబట్టి మరోసారి హుజూరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు బోయినపల్లి మండలంలో మరి పటాకులు కొట్టి స్వీట్లు పంచుకొని ఇలా సంబరాలు చేసుకుంటున్నాం అంటే వాస్తవంగా భారతదేశం వ్యాప్తంగా ప్రపంచాలు ఎదురు చూస్తున్నటువంటి నిజమైన తీర్పు. ఈరోజు హుజూరాబాద్లో మరి ముఖ్యంగా ఏంటంటే, నేను 15 రోజులు పండుగ అవతల నుంచి మొదలు పెట్టుకొని 15 రోజులు ఓటమికి గెలుపుకు లక్ష్యంగా చూసినటువంటి సంఘటన, కానీ వినియని నెంబర్ 1 టీఆర్ఎస్ జడ్పిడిసిన 5 గురిని 20 లక్షలకు ఒక మనిషి 1 కోటి రూపాయలు, ఎంపీపీలను 1 కోటి రూపాయలు, సర్పంచులకు 5 లక్షలు, ఉప సర్పంచులకు 2 లక్షలు, ఈ రకంగా కొని లాలు కొనరు. బీజేపీ పార్టీ రానున్న కాలంలో 23ల ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తలు గెలుస్తారు. రేపు భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి ఈరోజు తీర్పులో ఈటెల రాజేందర్ గారు ఘన విజయం సాధించడం జరిగింది. ఎందుకంటే ఉద్యమం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈటెల రాజేందర్ గారు, తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఈ ఈటెల రాజేందర్ గారిని ఏదో ఒక సాగుతో ఈ యొక్క కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బయటకు పంపిన సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నికల్లో ఈరోజు విజయం సాధించడం జరిగింది. అంటే ఈటెల కేవలము ఈటెల రాజేందర్ బక్కపరిచిన వ్యక్తిని ఓడగొట్టడానికి కోసం మంత్రులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ పనిచేసినా కూడా ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే మీరు పోయి అక్కడ తిష్టా వేసారు, ఒకటే చెప్తా ఉన్నాం, మీరు దళిత బంధు అన్నా కూడా మీకు మమ్మల్ని నమ్మక ప్రజలు యొక్క రాజేంద్ర అన్న గెలిపించారు, రాజేంద్ర అన్న గెలుపు ఈ తెలంగాణ ప్రజల గెలుపు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే 2023-24 ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జయకేతనం చేస్తుంది, మిమ్మల్ని బుంద పెడుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఖబర్దార్, ఈ యొక్క ప్రజలు తెలంగాణ ప్రజలను అనేక విధాలుగా నువ్వు ఇబ్బందులకు గురి పెట్టినావు. ఎందుకంటే సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని నాంపల్లి గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భద్రత కరువైంది.
సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగతనాలు జరిగినప్పటికీ నిందితుల ఆధారాలు దొరకడం లేదని దీనిపై పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల క్రితం కూడా పగలగొట్టిన విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా పసిగట్టినప్పటికీ దొంగలు మాత్రం పట్టుబడలేదు. తాజాగా 2 రోజుల క్రితం ఆదివారం రోజున గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి పగలగొట్టారు. హుండీలో ఉన్న నగదు నాణేలు మెట్ల వద్ద వదిలి వెళ్లినట్లు ఆలయ అధికారులు పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ భద్రత కోసం శక్తుల వారీగా విధులు నిర్వర్తించే హోంగార్డులు సకాలంలో డ్యూటీ చేయకపోవడం వలనే దొంగతనం జరిగిందని సమాచారం. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఆలయ భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సామాజిక సేవకుడు మహేందర్ మాట్లాడుతూ నాంపల్లి నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై చిన్నచూపు చూస్తున్నారని కనీసం వచ్చే భక్తులకు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదని వాపోయారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయం అయినందున వారి ఆధ్వర్యంలోని ఆలయ అభివృద్ధితో పాటు భద్రతపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అన్నోన్ ప్రాపర్టీ కింద రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఉన్న 92 వాహనాలను తాడూరు ఏఆర్ హెడ్ క్వార్టర్లో భద్రపరిచినట్లు సిరిసిల్ల జిల్లా పోలీస్ ఎస్పీ రాహుల్ హెగ్డే అధికారులకు తెలిపారు. వాహనాల యజమానులు సరైన గుర్తింపు పత్రాలు సంబంధిత డాక్యుమెంట్లు తీసుకువచ్చి వాహనాలను స్వాధీనం చేసుకోవచ్చని సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ అధికార వెబ్సైట్ ఫేస్బుక్ ట్విట్టర్లో వివరాలు పొందుపరిచినట్లు వివరించారు. ఇతర వివరాల కోసం జిల్లా నోడల్ అధికారి డిఎస్పీ రవికుమార్ను సంప్రదించాలని సూచించారు. లేనట్లయితే కొద్ది రోజుల్లో ఎవరికీ సంబంధం లేని వాహనాలు ధృవీకరించి నోడల్ కమిటీ ద్వారా వేలం వేస్తామని ఎస్పీ అన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తికి నివాళులు అర్పించిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భూపత్పూర్లో జరిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ సంస్కరణ సభ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కే తారక రామారావు, తన్నీరు హరీష్ రావులు పాల్గొని ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్క్ వద్ద బుధవారం జరిగిన సిపిఎం కార్యవర్గ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు రమణ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలపై రోజురోజుకు పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలతో వాస్తవాలను వక్రీకరిస్తూ ఏమాత్రం ఉపయోగం లేని సంక్షేమ పథకాల పేరిట రాజకీయ లబ్ధి కోసం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎత్తుగడలు వేస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, దీనిపై సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు శంకర్, అక్కల శ్రీనివాస్, ఆడెప్పు శుభశేఖర్, దూస రాజమల్లు, వేణుగోపాల్, మహేష్, రవి, రాజశేఖర్, అశోక్, నరేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ ఎల్ఆర్టీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఇటు ప్రజా వ్యతిరేక విధానంతో పాటుగా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు కూడా అవలంబిస్తూ ఉంది. మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించి మరి కార్మికులను యజమానులకు పెట్టుబడిదారులకు బానిసలు చేసే విధంగా మరి లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్లు అమలైతే కనుక కార్మికులకు మరి నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మరి కార్మిక వర్గం మొత్తం కూడా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అయిపోయింది. మరి ప్రస్తుత కరోనా నేపథ్యంలో కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. మరి ఆ హామీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో చూసుకునే నిరుద్యోగ దీక్ష పేరుతో, మిలియన్ మార్చ్ పేరుతో మరి ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా దేశంలో ఒక రకంగా రాష్ట్రంలో ఒక రకంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదని మేము సిపిఎం పార్టీగా మరి చెప్తా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కేంద్ర ప్రభుత్వం విధానాలను మరి ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మరి ఢిల్లీలో దోస్తి చేస్తూ గల్లీలో కుస్తీ చేసే విధంగా మరి టీఆర్ఎస్ పార్టీ విధానాలు అవలంబిస్తూ ఉంది. ఈ విధానాలను కూడా మారుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు భారాలు మోపకుండా మరి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించకుండా పెంచుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను పేద సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ ఎల్ఆర్టీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.